అండి వెల్కమ్ టు వేజ్ కిచెన్ ఈ రోజు మనం చూడబోయే రెసిపీ సేమియా పులిహోర దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు 2 స్పూన్స్ పల్లీలు 2 స్పూన్స్ జీడిపప్పు 2 కరివేపాకు రెమ్మలు 4 గ్రీన్ చిల్లీస్ 2 స్పూన్లు పచ్చెనగపప్పు 1 స్పూన్ జీలకర్ర 2 మీడియం సైజు నిమ్మకాయలు 1 కప్పు సేమియా ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలండి బౌల్లో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి అంటే మన సేమియా ముందుగా బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు 1 స్పూన్ ఆయిల్ ఆయిల్ వేస్తే సేమియా అతుక్కోదండి విడివిడిగా ఉంటది సో ఆయిల్ వేయాలి 1 స్పూన్ salt వేయాలి ఇప్పుడు ఇది కాసేపు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి చూసారు కదా వాటర్ లా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము సేమియా వేసేసుకుందాము ఇప్పుడు సేమియా అంతా కలుపుకుంటూ ఉండాలండి అంటే ఉండలు కట్టకుండా చూసుకోవాలి అది కలుపుతూనే ఉండాలి మూత ఏం పెట్టకర్లేదండి ఇలా మనం 3 మినిట్స్ కలిపేటప్పటికి సేమియా కొంచెం పలుకున్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా వాటర్ ని డ్రైన్ చేసుకుంటున్నాను నేను ఇది సేమియా అంతా కలిపి చూసుకోవాలి పొడి పొడిగా ఉండాలి కదండి ఈ మళ్ళీ మన స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలా చెక్ చేసుకోవాలండి హీట్ అయింది ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ పచ్చెనగపప్పు 2 స్పూన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నానండి ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి కొంచెం పల్లీలు దోరగా వేగాలి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఎనిమిరపకాయలు పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి అన్నీ బాగా వేగేలా కలుపుకోవాలి పల్లీలు జీడిపప్పు ఆప్షనల్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం బాగా తినాలనుకుంటే ఇంకొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇప్పుడు రుచి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ సేమియాలు వేసాను కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోవాలండి సాల్ట్ ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి బాగా ఇది బాగా దొరగా వేగిపోయి కదండి జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఏదంటే తినేటప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇందులో డ్రైన్ చేసి పెట్టుకున్న సేమియాని వేసేసుకుందామండి మొత్తం
ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూసారు కదండి బాగా కలిపేస్తున్నాను ఇంకా కొంచెం వాటర్ ఉంటది కదండి లోపల సో ఒకసారి అంతా బాగా కలుపుకుని మనము చూసుకోవాలి సేమ్ ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి ఒకసారి మనం సాల్ చెక్ చేసుకుందామండి సరిపోయిందో లేదో సరిపోలేదండి అందుకని కొంచెం యాడ్ చేస్తున్నాను సాల్ట్ని మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ బాగా కలిసిలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి సరే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందామండి సాల్ట్ ని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందండి సో మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం వాటర్ మిగలండి కొంచెం ఆ వాటర్ మగ్గే వరకు 5 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు చల్లారకే మనం లెమన్ జ్యూస్ కలుపుకోవాలండి లేదంటే చేదొస్తుంది ఇప్పుడు చల్లారిపోయింది ఇప్పుడు నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను 2 మీడియం సైజ్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి నేను మీకు కొంచెం ఇంకా పులుపు కావాలనుకుంటే 3 లెమన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మాకు సరిపోతుంది సో నేను 2 లెమన్స్ యూస్ చేశాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అంతే అండి సేమియా పులిహోర రెడీ అయిపోయింది చూసారుగా బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో